ఎస్పీ పొత్తు ఉండేనా పొత్తులు ఉండవన్న మాయావతి కూటమంలో కలవమనే చెప్పారు బీఆర్ఎస్ తో పొత్తుపై ప్రవీణ్ పొత్తుపై కాదు అని చెప్పి ప్రవీణ్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కార్యరూపం దాల్చక ముందే నీలినీళ్లు కమ్ముకున్నాయి దీర్ఘకాలిక వ్యూహంతో బీఎస్పీ తో పొత్తు పెట్టుకోవాలనుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం నెరవేరడం పై అనుమానాలు తరి అసలు ఈ విషయం మీద ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక్కసారి వివరణ అడుగుదాం ఇదే అంశంపైన రైట్గా నెరవేరడం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 5న స్వయంగా కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మరి ఇది ఎంతవరకు పోతది ఇంకా తనేది చూడాలి అయితే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ చేసిండు ట్వీట్ లో ఆయన చెప్పింది ఒకటే మాట ఆయన ఏమంటాడంటే ఈ రోజు ఉదయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెనర్జీ మాయావతి గారు చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారు గతంలో అనేక సార్లు బెనర్జీ మాయావతి గారు మేము ఏ జాతీయ పార్టీతో కానీ ఎన్డీఏ ఇండియా కూటములతో కానీ పొత్తు పెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారు వారు ఈ రోజు కూడా తృతీయ ఫ్రంట్ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద అలాంటిది ఏం లేదని వివరణించారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు అంతే తప్ప వారు ఏ కూటమిలో లేని పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదు దయచేసి గమనించగలరు మధ్య గతంలో మధ్యప్రదేశ్ పంజాబ్ లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో అంటే కేవలం ప్రాంతీయ పార్టీలతో మాత్రమే మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు అయితే మరి బీఆర్ఎస్ ను జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి తెచ్చిరన్నారు ప్రాంతీయ పార్టీని దానికి గుర్తింపునిచ్చారు మీరు ఇప్పుడు దాన్ని బట్టి